హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్ రెసిడెన్షియల్ మినిస్ట్రీస్ 365 అనుదిన ధ్యానములు అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మనందరినీ బలపరుస్తున్నాడు. అనేకమైన సాక్ష్యములను వింటున్నాము. భయపడకము, దిగులు పడకము, జడియకము, కలవర పడకము, విచార పడకము, వేదన పడకుమని పలు విధాలుగా ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము యొద్దకు ఆయన తన వాక్కును పంపినాడు, పంపి వారితో మాట్లాడినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాక్కు ప్రత్యక్షమై మాట్లాడిన, కానీ మనకైతే బంచులు బంచుల ఒక బైబిల్ గ్రంథంలోనే మాటల మూటలన్నీ కూడా సమకూర్చి ప్రభు మనకు మన ముందు పెట్టినట్టుగా మనం చూడవచ్చు. ఈ యొక్క మాటలు మనం నమ్మనట్లయితే మనము వ్యర్థమైపోతాం. అందుకని ఈ నా మాట విని బండ మీద తన ఇల్లును కట్టుకొనిన వాడిని పోలి ఉన్నది పరలోక రాజ్యం అని సెలవిస్తాడు. పరలోక రాజ్యంలో స్థిరమైన నివాసం ఉంటుంది. ఎలా పట్టు వాడు కట్టుకోవాలి? బండ మీద ఇల్లు కట్టుకోవాలి. ఇసుకలో ఇల్లు కట్టుకున్నవాడు ఏమవుతాడు? వరద వచ్చింది, గాలి వచ్చింది, కొట్టేసింది, పోయింది. అలాగూ వెర్రివాడు ఉంటాడు. అలాగ కాకుండా దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండి వారు ఈ యొక్క దాంట్లో నిలిచి ఉండాలని, దేవునిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము 365 అనుదిన ధ్యానములలో మనము లామెంటేషన్స్ విలాప వాక్యములు, విలాప 3:357. నేను నీకు మొరలేడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దగ్గరకు మనం వస్తున్నాం. మనం మొరపెట్టుకుంటూ దేవుని దగ్గరకు వస్తున్నాం. వచ్చేసి ఏం చేస్తున్నాము? మొరపెడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడకుమి అని నీవు చెప్పితివి. దేవుడు మనతో చెప్తున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, కష్టకాలంలో నేను ఆదుకుంటాను, నేను నీకు తోడుగా ఉన్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడుగా ఉండి నేను నడిపించుచున్నాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాను. ఆయన మాట మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని సెలవించిన గొప్ప దేవుని యొక్క మాట మీద మన విశ్వాసం ఉండాలి, మన నమ్మకం ఉండాలి. అవునండి, మనం నమ్మదగని వారమైనా అనే నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మాట నమ్మాలి. ఈ లోకంలో ఎవరి మాట నమ్మినా నమ్మకున్నా పర్వాలేదు, కానీ దేవుని మాట మనం ఖచ్చితంగా 100% మనము ఆయన మాటను విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గు నొందడని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే భయపడకు అని ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేని పిలుస్తాడు దేవుడు తన ప్రజలను విడిపించడానికి. ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో నుండి మోషేను రా అంటే ఆయన భయపడి, నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, నేను స్టామరింగ్ ఉంది, నేను మాట్లాడలేను అని చెప్పేసి అంటాడు. అప్పుడు గద్దిస్తాడు. అలాగే చూసినట్లయితే మోషేను గద్దిస్తాడా? యెహోషువ కూడా ఆయన భయపడుతున్నాడని చెప్పి ఉండదు, కానీ మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉంటాను, భయపడకు అంటాడు. ఆ మాట చూద్దాం. యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ యెహోషువ, 9:9. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. నీకు తోడై ఉంటాడు దేవుడు. నువ్వు దిగులు పడకు, నువ్వు కలవర పడకు, నువ్వు విచార పడకు. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. మోషేకు తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు, నాకు కూడా తోడై ఉన్నాడు, మనందరికీ తోడై ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన కుడి చెయ్యిని పట్టుకున్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తాడు. నీ పక్షమున కార్యము సఫలము చేస్తాడు. నీ శత్రువులను పారద్రోలుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీకు తోడుగా ఉంటే గొప్ప విజయం కలుగుతుంది. కాబట్టి ఆయనను మనము వెంబడించాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 4:10, బుక్ ఆఫ్ జేమ్స్ 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి. మనం ఆయన యొద్దకు రావాలా?
చాలా మటుకు చూస్తున్నాను నేను కొంతమంది గర్వంతో మదవుతున్నా. వారు దేవుని దగ్గరికి రమ్మంటే రారు, కానీ పాస్టరే వాళ్ళ దగ్గరికి రావాలి. వచ్చి వాళ్ళను బాగు చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. చేస్తే వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి కాళ్ళ మీద కాలేసుకొని సుఖంగా క్షేమంగా వాళ్ళు బాగుపడతారట. కానీ దేవుని సన్నిధికి రమ్మంటే వాళ్ళు రారట. ఆదివారం నాడు చాలా బిజీ వాళ్ళు. దేవుని సన్నిధి అంటే అదే సినిమాలకైతేనా, 2-3 గంటల ముందు పోయి ఆ యొక్క క్యూలో నిలబడి కొట్లాడి బట్టలు చింపుకొని ఇవన్నీ చేసి సినిమా చూసి వస్తారు. కానీ దేవుని సన్నిధి కనేసరికి వాళ్ళు రారు. అలా కాదండి, దేవుని యుద్ధకు రండి అంటున్నాడు. రండి, రావాలి, వచ్చి వాళ్ళ బాధను తెలియజేసుకోవాలి. అందుకనే తెలియజేసుకుంటే దేవుడు వారి యొక్క మొర్రను వింటానని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోను, దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ దగ్గరికి రావాలంటే నువ్వు గొప్పనివా, లేకపోతే దేవుడు గొప్పవాడా? కొంతమంది ఛాలెంజ్ చేస్తూ ఉంటారు దేవునితో, దేవుడు చేస్తేనే వస్తా నేను, లేకపోతే రా నేను. నేను ఎందుకు వస్తా? రాకు, నువ్వు రాకు. ఆయన నీలాంటి వాడు కాదు, నీలాంటి స్వభావం ఉన్నవాడు కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునే, నువ్వు ఆయన దగ్గరకు వస్తే నీకున్న కష్టాలన్నీ తొలగిస్తాడు. నీ కష్టం తొలగిపోతే వస్తానని కాదు, దేవునికి కండిషన్లు పెట్టేంత క్యారెక్టర్ కాదు నీది. ఒకసారి వెనకకు తిరిగి చూసుకుంటే మనం ఏంటిదో మనము తెలిసిపోతుంది మనకు. అందుకనే విరిగి నలిగిన హృదయం కలిగి ప్రభువు నందు మనము నమ్మకం ఉంచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆ యొక్క భక్తుడు అంటాడు, హృదయాన్ని కుమ్మరిస్తాడు, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అనేక మందిని చూడవచ్చు దేవునికి మహిమ కలుగునుగాక బండ సందులో నిలబడి మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకనండి, ఆయన కుటుంబం కాదు, దేవుని ప్రజల కొరకు మొర్ర పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు ఆ కొండకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం? తన ప్రజలు నశించిపోతారేమో అని. ఆ భారం ఉన్నదా? దేవునికే ఛాలెంజ్ చేయడం, దేవుడే నా దగ్గరికి రావాలి, నువ్వు దేవుని కంటే ఎక్కువ కాబట్టి నీ దగ్గరికి రావాలంటున్నాను, అంతే కదా? ఒకసారి దేవుడు చెయ్యి వదిలిపెడితే నీ బ్రతికి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మనం దేవుని ఎదుకు రావాలి, పరిగెత్తుకొని రావాలి. పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన గొప్పగా మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన హెచ్చిస్తే ఎవరు ఆపలేరు. నీ కుటుంబం ఎదగాలంటే, నువ్వు ఎదగాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఆయుష్ ఉండాలంటే, బలం ఉండాలంటే, శక్తి ఉండాలంటే, ఆలోచన ఉండాలంటే దేవుని ఎదుకు రావాలి. నీ ఆలోచన పెద్దది ఏం కాదు, వెర్రితనం అంటారు దాన్ని, పిచ్చి అంటారు. పిచ్చి పిచ్చి అంటారు కదా కొంతమందికి. కొంతమందికి పిచ్చి ఎత్తు ఉంటుందట, కొంతమందికి రేగు పండంత పిచ్చి ఉంటుందట, కొంతమందికి నిమ్మకాయ అంత పిచ్చి ఉంటుంది, కొంతమందికి గుమ్మడికాయ అంత ఉంటుందట. ఆ గుమ్మడికాయ అంత ఉండి వాళ్ళు ఏమంటారంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అసలు మాట్లాడేది వాళ్ళది, వాళ్ళకే అర్థం కాదు. దేవుడు నాకు ఇది చేస్తే నేను చేస్తా, నేను వస్తా, నువ్వు నాకు ఏదైనా చేస్తే నీకు చందేస్తా, నువ్వు నాకు ఆఫర్ ఇస్తారు, దేవునికి ఆఫర్ ఇస్తారు. నువ్వు చేస్తే లేకపోతే లేదు. కొంతమంది చేసినా కూడా ఇచ్చిన లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచాలి. దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏనాడు కూడా కలవరపడమని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలారా, దేవుని అందు గుడ్డిగా నమ్మాలి మనం. ఆయన మనల్ని కన్నాడు. నీ యొక్క శరీరంలో నుండి నీ ఊపిరి పోతే ఎవరు తీసుకొని రాలేరు. డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చి సచ్చిపోయిండు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళగొడతారు. అక్కడ ఎక్కువసేపు కూడా ఉండనియరు. ఎక్కడికి పంపిస్తారు? ఆ యొక్క మార్చిటలకు పంపిస్తారు, శవాల గుట్టలు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. నీ జీవితంలో నువ్వు సుఖంగా క్షేమంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను వెంబడించినప్పుడు ఆయన నీ యొక్క కార్యములన్నిటినీ కొన్నిటిని కాదు, ఆయన నీ కార్యములన్నిటినీ సఫలపరుస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే హెబ్రీ పత్రిక 7:19 హెబ్రీ పత్రిక 7:19 ఇక్కడ చూడండి.
ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడినదు. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇది శ్రేష్టమైన నిరీక్షణ అండి. యేసుప్రభు ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన మన పక్షమున యాజకుడుగా తండ్రి అయిన దేవుని యొక్క దేవాలయంలోనికి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి మన నిమిత్తము తన రక్తమును ప్రోక్షణ రక్తమును ఆ యొక్క మందసం మీద కుమరించి మనల్ని దేవునితో ఐక్యపరిచినాడు, రీకన్సిలియేషన్ చేసినాడు. అబ్బా తండ్రి అని మనము మొర్రపెట్టుచున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని పిల్లలుగా చూస్తున్నాడు. మనము ఓ బాజన్ తండ్రి, కాలు మొక్కుత తండ్రి, ప్రభువా సాయం చేయి, ప్రభువా నాకు ఇట్లా చేయవలె, ప్రిఫిక్సులు సఫిక్సులు అవసరం లేదు. నీ హృదయంలో ఉన్నది నిండు మనస్సుతో పూర్ణ హృదయంతో ప్రభు దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించడమే అంతే. హృదయపూర్వకంగా ఆయనకు అన్ని విషయాలు చెప్పడమే. నువ్వు చెప్పకుండా ఆయనకు తెలుస్తుంది. నీ నోటికి మాట రాకముందే ఆయనకు తెలిసిపోతుందని 139 కీర్తనలో చాలా చక్కగా చెప్పబడింది. 145 కీర్తనకు రండి. 145:18 తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు. నువ్వు నిజంగా మొరపెట్టుతున్నావా, నాటకు బూటకు చేస్తున్నావా? ప్రభు దగ్గర నాటకు బూటకు జాంతానే. ఏమండి, స్టేట్ ఫార్వర్డ్గా నీ హృదయంలో ఉన్నది ప్రభుకు తెలియజెప్పాలి, నిజముగా మొరపెట్టాలి. ద రియల్ క్రైడ్ అవుట్. నీకు బాధ కలిగిందంటే ఇంటి చుట్టుపక్కల అందరిని పిలుస్తావు, లేకపోతే నువ్వే వాళ్ళ ఇంటింటికి పోయి మొత్తం వాళ్ళకి సొదంతా చెప్పుకుంటా ఏడుచుకుంటా వస్తూనే ఉంటావు. అలాగూ కాదు, నువ్వెవరికి చెప్పొద్దు. నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి మొర్రపెట్టుము. అప్పుడు ఆయన బాహాటంగా నీకు సమాధానమిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇరుకునందుండి మొరపెడితే ఆయన విశాల స్థలంలోనికి నడిపించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అలాగే యెషయా 41 చూడండి, 41:10. ఆయన మనల్ని విడవని దేవుడు, భయపడద్దు అంటున్నాడు. 41:10 అండి. భూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనలలో నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిటిననియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సందేశం ద్వారా బలపరచబడాలను. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భూ దిగంతముల నుండి నీకు సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వైపు తిరుగుదాం. మనం తిరిగినప్పుడు ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే భయపడకుమే అని చెప్పినాడు. మనం భయపడితే అర్థం లేదు. అందుకే భయపడకుండా ప్రభు వైపు తిరిగినప్పుడు మనకు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి ఈ కార్యక్రమం వినుచున్న మీ ప్రియులను తను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి, మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మీ మహిమ కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఇది మొదలుకొని వారి జీవితాలలో తండ్రి నాయన ప్రభు భయపడకుండా మీరు తోడుగా ఉండి వారిని దీవించి ఆశీర్వదించి వారి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నడిపించి మీ దీవెనల చేత నింపి పంపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో తెలియజేసి ఈ పరిచర్య కొరకు ప్రార్థించి సహకరించాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.